ఎండాకాలంలో అంతటా నీలకు తిప్పలే ఉన్నది ఊర్ల లక్కలు బిందెలు పట్టుకొని బోరింగ్లు బోర్లు యవసంబైల కడిగి పోతున్నారు అన్నలు సైకిళ్లు బండ్ల మీద క్యాన్లు పెట్టుకొని కిలోమీటర్ల కమానం పోయి తెచ్చుకుంటున్నారు ఇక ఇండ్లలో ఏదైనా దావత్ ఉంటే ఎడ్ల బండి కట్టి ఏరే ఊరి షెర్ల పోయి డ్రమ్ములు నింపుకొని రావాల్సిందే పైసలు ఉన్నోళ్ళైతే ఓ వాటర్ ట్యాంకరే తెప్పించుకుంటున్నారు గివన్నీ మా కేర్కే గాని అసలు ముచ్చట ఏందో చెప్పు అని అంటురులే గివన్నో లెక్క గీదో లెక్క రైట్ బండొచ్చాగింది కాక పైపులు తగిలిస్తుండు ఆ కాళ్ళు సూత మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది అచ్చా పెట్రోల్ డీజిల్ వచ్చినట్టు అనిపిస్తుందిలే కానీ కాదు నీళ్ళే సంపులు నింపుతున్నారు రైల్ స్టేషన్లా అక్కొచ్చి ఒడవోసి ఎత్తుకోబోతుంది బిందె తోటి ఇల్లంతా నీళ్ళ బండొచ్చింది అని ఊరుకొస్తున్నారు తలోటి వట్టుకొని బండొచ్చినాడే శాతనైన కాడికి వట్టుకోవాలి మళ్ళొచ్చేది ఆరానుకో 10 రోజులకో తెలువది రాజస్థాన్ రాష్ట్రంలా ఒక ఏరియాలా మస్తు నీళ్ళ తిప్పలుంది కుత్కెలు తడుపుకుందామంటే కాపిష్కడు నీళ్లు దొరకలేవు బావులెండినై బోర్లు గుంజి आखर की इतला इंको काड़ी रैल टैंकर नीलू निंपकोची इल्लकु तापिस्तुनरु तागतानिकी वे तानालकी वे इंतला काड़कुंटानिकी वे ట్రిప్పుకు 4 లక్షల ఖర్చు వస్తుందట ఆ పైసలేదో పెట్టి పైప్ లైన్లు వరిస్తే దినం నీళ్ళొచ్చు అంటున్నారు పబ్లిక్ కానీ నీళ్ళ ట్యాంకర్ల తోటి దేంగ చూసినం గాని రైలు ట్యాంకర్లల్ల నీళ్ళు దచ్చడే చిత్రం ఉంది